ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచ కప్ సమరం మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఇకపోతే టీ20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా తమ ఫీల్డింగ్ ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని భారత మాజీ ప్రధాన కోచ్ రవి శాస్త్రి అన్నాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి టీమ్ ఇండియా ప్రదర్శన పట్ల చాలా ఫోకస్ ఏర్పడింది. ఇక ఫీల్డింగ్ విషయంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల స్థాయికి తగ్గట్టుగా భారత్ తమ స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రవి శాస్త్రి అన్నాడు. శాస్త్రి ప్రకారం అవుట్ ఫీల్డ్ లో పరుగులు ఆదా చేయడంలో ఫీల్డర్లు చురుకుగా ప్రవర్తించాలని సూచించారు. కాసిన్ని పరుగులు ఆదా చేసినా రోహిత్ శర్మ సారథ్యంలోని బ్యాటింగ్ లైనప్ కు అవి ఎంతో ఉపయుక్తం అవుతాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీమిండియా మొదటి నుంచి మెరుగుపరుచుకోవాల్సిన ఏకైక విషయం ఫీల్డింగ్. వారు పాకిస్తాన్ తో తొలి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ నుంచి ఫీల్డింగ్ పట్ల ఎనలేని శ్రద్ధతో ఉండాలి. మైదానంలో ఏ గ్రేడ్ ఫీల్డింగ్ సామర్థ్యాన్ని కనబర్చాలి. ఫీల్డింగ్ లో ఆదా చేసే 15-20 పరుగుల మ్యాచ్ జయాపజయాలను కంప్లీట్ చేయగలవు. లేకపోతే మీరు బ్యాటింగ్ కి దిగిన ప్రతిసారి ఆ 15-20 పరుగులు అదనంగా పొందాల్సిన ప్రెషర్ నెలకొంటుంది అని శాస్త్రి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్ల ప్లేయర్లు క్రేజీగా ఫీల్డింగ్ చేస్తారు. ఆసియా కప్ లో ఫీల్డింగ్ తో శ్రీలంక ఎలా దరగొట్టిందో చూసారా? తమ ఫీల్డింగ్ తో రైడింగ్ లో పాకిస్తాన్ పై వారు ఫైనల్ గేమ్ ను సైతం గెలుచుకున్నారు. అందుకే ఫీల్డింగ్ అత్యంత కీలకం అని రవి శాస్త్రి అన్నాడు. భారత టాప్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి పవర్ హిట్టర్లు ఉండటం టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు గట్టి బలమని రవి శాస్త్రి అన్నాడు. నేను గత 6-7 ఏళ్లుగా భారత జట్టుతో అనుసంధానమయ్యా. కోచ్గా మంచి అనుభవాన్ని గడించాను. ఇప్పుడు నేను టీం బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నా ప్రకారం టీ20 క్రికెట్ లో భారత జట్టు ఎన్నడూ లేని విధంగా పటిష్ట లైనప్ తో ఇప్పుడు ఉంది అని నేను భావిస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో, రిషబ్ పంత్ లేదా దినేష్ కార్తిక్ 6వ స్థానంలో జట్టులో ఉండటం గతంలో ఉన్న జట్టుకి ఇప్పుడు ఉన్న జట్టుకి భారీ తేడా చూపిస్తుంది అని రవి శాస్త్రి పేర్కొన్నాడు.